అసలు బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? నువ్వే నువ్వేలో తరుణ్ లా ఉండాలి. శ్రీ అడగగానే మెడ్లో చైన్ అమ్మేసి మరి ముంబై బీచ్ లో కూర్చోబెట్టాడు. నువ్వలా ఎప్పటికీ మారుతావో. కొంచెం టైం పట్టినా తరుణ్ లాంటి బాయ్ ఫ్రెండ్ వస్తే బాగుండు. హౌ రొమాంటిక్ హీస్. శ్రీ అడిగితే ముంబై ఏంటి, బ్యాంక్ లో అప్పు చేసి మరి బ్యాంకాక్ తీసుకెళ్లి కబడి 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 ఆడేస్తా. నీకంత సీన్ లేదు, జానీ సీన్స్ లాగా పోటుగాడు అనుకుంటున్నావా? నీకు జానీ సీన్స్ తెలుసా? మా ఫ్రెండ్స్ అందరు వానికి పెద్ద ఫ్యాన్స్. అంటే నువ్వు వాడి వీడియో చూసావా? కాలేజ్ టైంలో మా ఫ్రెండ్స్ అందరు యూట్యూబ్ లో తన వీడియోసే చూపించేవారు. అసలు నీకు జానీ సీన్స్ ఎవడో తెలుసా? హా, డబ్ల్యూడబ్ల్యూలో టాప్ రెజ్లర్ వాలే ఫైట్ చేస్తాడు. వాడు జానీ సీన్స్ కాదే, జాన్ సీన్. ఓ అవునా, మరి జానీ సీన్స్ ఎవరు? వాడి గురించి నేను చెప్పలేనే. సరే చెప్పకు, నేనే గూగుల్ చేసుకుంటా. జానీ సీన్స్ ఇస్ ఎ మల్టీ టాలెంటెడ్ గై. హీస్ ఎ డాక్టర్, హీస్ ఎన్ ఇంజనీర్, హీస్ ఎ ప్లంబర్, హీస్ ఎ గోల్ఫర్, హీస్ ఎ టెన్నిస్ ప్లేయర్, హీస్ ఎ సింగర్, హీస్ ఎ హంటర్, వాట్ నాట్. సచ్ ఎ టాలెంటెడ్ పర్సన్. ప్రపంచానికి ఎంత సహాయం చేస్తున్నాడు కదా, ఎస్పెషల్లీ ఫర్ విమెన్. ఇలాంటప్పుడే నాకు ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది. మీ మామయ్య వస్తున్నాడు కదే, ఇప్పుడెక్కడికి వెళ్తాం? ప్లీజ్ చిన్ను, ఇప్పుడే వెళ్దాం. నీతో రొమాంటిక్ గా శ్మశానంలో టైం స్పెండ్ చేయాలని ఉంది. ఇలాంటి హారబుల్ థాట్స్ ఎలా వస్తాయి నీకు? అలాంటి ప్లేస్ ఇంకెక్కడా ఉండదు. మంచి సమాధి ఒకటి చూసుకొని ఇద్దరం మాట్లాడుకుందాం. ఏంటి ఇంత ఫీల్తో చెప్తుంటే ఏం మాట్లాడు? రేవత్ అక్కలాగా ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏమైంది చిన్ను? నెక్స్ట్ టైం ఇలాంటివి పెట్టేటప్పుడు ముందుగానే ఇన్ఫార్మ్ చేయవే. మినిమం 3 బీర్లు వేస్తే కానీ స్టడీగా ఉండలేను. పద, ఇప్పుడే కొంటా, తాగేసి వెళ్దాం. ప్లీజ్ అమ్మాయి, ఈరోజు వద్దు. మీ మామయ్య తాగేసి మీట్ అవుతే బాగోదే, తప్పుగా అనుకుంటాడు. కావాలంటే రిమైండర్ పెట్టుకుని రేపు తాగుదాం. ఎన్ని బీర్లు కావాలి? మళ్ళీ అన్నీ అయిపోయాక ఇంకా కావాలంటే అప్పటికప్పుడు నేను తీసుకురాలేను. అయినా ఇప్పుడు నువ్వే కొంటావు, నువ్వు కూడా తాగచ్చు కదా. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజే తాగుతా, అదే నా 36th డ్రీమ్. ఆ రోజు తాగడం ఏంటి? ఆ రోజు మనకు వేరే పనులు ఉంటాయి కదా. ఏమో మరి, నేను మాత్రం ఊర్లో మా ఇంటి బాల్కన్లో మూన్ లైట్లో మినిమం 3 బీర్లైనా తాగేసి నైట్ అంతా మా హస్బెండ్తో ముచ్చట్లు చెప్పుకుంటా. హస్బెండ్ ఏంటి, అక్కడ ఉండాల్సింది నేను కదా. అబ్బా అదేం లేదు, అప్పట్లో నేను బుక్లో అలానే రాసుకున్నా. అయినా అయ్యేం దిక్కుమాలని ఆలోచనలే, ఓపెన్ స్పేస్లో ఫస్ట్ నైట్ సెటప్. ఎంత బాగుంటుందో కదా, ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు. అక్కడ ముగియడానికి ఏముంది, అంత ఓపెనే కదా. అంటే? ఏం లేదే, మన కార్యం స్టార్ట్ కాగానే ఏ సందులో నుంచి ఒక కామేజ్ గాడు కెమెరా పెడతాడు, ఆ తర్వాత యూట్యూబ్లో అంతా మనమే ట్రెండింగ్. అవును కదా, టెక్నికల్ ప్రాబ్లమ్స్. సర్లే, అవన్నీ తర్వాత చూసుకుందాం. మీ మామయ్య ఎక్కడే, కాల్ చేయి. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఆన్ ద వే మెసేజ్ చేశాడు.